అందరికీ నమస్కారం. ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. ఈసీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు, ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకొస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.